మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడీ చీఫ్ని, అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారము మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు ఆ హంతకుల్ని పట్టుకోలేదు. మరి ఎందుకు కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్పునివ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారినో డీజీపీ గారినో పంపొచ్చు కదా, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది. మొన్ననే చూసాం ఆ ముచ్చిమర్రి సంఘటన నంద్యాల జిల్లాలో. ఎంత దారుణం! 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం. కనీసం హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం, వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది, అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలి అనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని, సిఐడి చీఫ్ని పంపించారు. మరి ఇంతమంది ఆడవాళ్ళు చనిపోతూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎందుకు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఇద్దరు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు? కొడితే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం యలమంచిలిలో రాంబిలి మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు. పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళలేదు, వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు, ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కనీసం పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం తమంతట తాము భరించే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. పక్కనే సన్మానాలకు వెళ్ళారు హోమ్ మినిస్టర్ గారు, కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలన్నా కనీస జ్ఞానం లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇలా హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాల్లో, అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ పరిస్థితి ఏంటి? మళ్ళీ గొప్పగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి చెప్పారు. 4 నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది, ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా పడుకున్నారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు, మంత్రులు ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. అలాగే చూస్తే హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు, మంత్రులు మాట్లాడితే చెప్తారు దేశా యాప్ లేదు, దేశా చట్టం లేదు, దేశా పోలీస్ స్టేషన్స్ లేదు. అసలు అదొక మంచి వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఆడపిల్ల మీద అత్యాచారం చేసి చంపేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దామన్న దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఈ ఆ వ్యవస్థని మరింత మెరుగు చేసి ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు అది లేదు అని చెప్పడంతో ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు విజృంభించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపదొచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా?
ఒక్క వ్యవస్థ చూపించండి, ఉన్న వ్యవస్థని, ఆ దేశ యాప్ని కానీ దేశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా ఆడపిల్లల రక్షణ కోసం? మరింత మెరుగైన వ్యవస్థను, మరింత మెరుగైన యాప్ను ఏమైనా తీసుకొచ్చారా? అవి ఏవీ చేయట్లేదు. అసలు ఆ దేశ యాప్ కానీ దేశ చట్టం కానీ